నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక వైద్య నిపుణులు డాక్టర్ ఈర్ల సత్యనారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వైట్ హెయిర్ అనేది ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా కొంత వయసు వచ్చిన తర్వాత హెయిర్ ఫాలింగ్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. కొంతమందిలో చాలా చిన్న వయసులోనే హెయిర్ ఫాలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఈ శిరోసాలకు సంబంధించి ఎందుకు సార్ ఇంత ఎర్లీ స్టేజ్లో ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి సార్? మనం ఈ వైట్ హెయిర్ ఎర్లీగా రావడానికి లేదంటే హెయిర్ తొందరగా ఊడిపోవడానికి చాలా కారణాలు సింపుల్గా చెప్పాలి అంటే, పూర్వం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా హెయిర్కి రెగ్యులర్గా ఒక ఆయిల్ అనేది రాయటం జరిగేది. ఆయుర్వేద శాస్త్రపరంగా ఏంటంటే వాతం అనేది సర్వశరీర గతం, అంటే సర్వ శరీరం కూడా వాతం పెరుగుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆయిల్ అప్లై చేస్తామో అక్కడ వాతం యొక్క కండిషన్ తగ్గుతుంది. సో ఒక ఫాల్ లేదా చనిపోవటం లేదా ఊడిపోవటం అనేది వాతం యొక్క ప్రాబల్యం. సో ఎప్పుడైతే జుత్తు రాలిపోతుంది అన్నామో అక్కడ వాతం ఉంది, ఎక్కువగా వాతం ఉంది, అక్కడ న్యూట్రిషన్స్ వాల్యూ తగ్గిపోతుంది అని అర్థం. ఎందుకంటే ఆయుర్వేదంలో వాత పిత్త కఫ అనేటువంటి మూడు దోషాలు ప్రధానంగా చెప్తారు. ఏ వ్యాధులైనా సరే వాత కఫాలు రెండు కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. కఫం అనేది మన శరీరానికి న్యూట్రిషన్స్ని అందించేది, నరిష్మెంట్ చేసేది. వాతం అనేది ఏంటంటే దాని యొక్క ఫంక్షన్ని ఇంప్రూవ్ చేసేది. పిత్తం అనేది ఏంటంటే న్యూట్రిషనల్ని సబ్డివిజన్ చేసేది. సో ఎప్పుడైతే వాతం పెరుగుతుందో హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరుగుతుంది. ఇది ఒకటే కారణమా అంటే కాదు, బాహ్య సౌందర్యం అంటే మనం ఎక్స్టర్నల్గా తీసుకునేటటువంటి కేర్ను బట్టి కూడా హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది ఏంటంటే హైజినిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. ముఖ్యంగా హెల్మెట్లు పెడుతూ ఉంటారు, లేకపోతే ఇంకో డస్ట్ పడుతూ ఉంటుంది, లేదా మట్టి మోస్తూ ఉంటారు గ్రామ స్థాయిలో. ఇలా రకరకాలైనటువంటి కండిషన్స్ వల్ల కూడా హైజినిటీ మిస్ అవుతుంది, ఫంగల్ గ్రోత్ పెరిగి ఒక్కోసారి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే ఈ హెయిర్ నుంచి హెయిర్ దగ్గర కూడా స్వెట్ పోర్స్ ఉంటాయి. ఈ స్వెట్ పోర్స్ కూడా ఎక్కువగా ప్రాపర్గా ఫంక్షనింగ్ లేకపోవడం వల్ల, క్లోజ్ అయిపోవడం వల్ల కూడా హెయిర్ యొక్క రూట్ తొందరగా లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, అలా హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇక ఎర్లీ ఏజ్లో హెయిర్ వైట్ అయిపోవడానికి కారణం ఇందాక చెప్పుకున్నట్టు, ఒకటి శరీరంలో ఉండేటటువంటి మన శరీరంలో న్యూట్రిషన్స్ అందించేటటువంటి పిత్తము, పిత్త డివిజన్ చేయాలి. యాక్చువల్గా ఆ పిత్తం ఏంటంటే న్యూట్రిషన్స్లో ఎక్కువగా అక్యుములేట్ అయిపోయి అంటే రసపాకం అంటాం, ఆ కండిషన్ ఏర్పడినప్పుడు ఎర్లీగా న్యూట్రిషనల్ లాస్ జరిగి వైట్ హెయిర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఇది సహజంగా నిద్ర సరిగ్గా లేకపోవటం వల్ల, అధికమైనటువంటి పులుపు కారం ఉప్పు తినే వాళ్ళలో ఇది జరుగుతుంటుంది. చిన్నప్పటి నుంచి తొందరగా ఎక్కువగా పులుపు కారం లేదంటే ఉప్పు ఇష్టపడటం, లేదంటే నిద్ర సరిగ్గా లేకపోవటం, టైంకి ఆహారం తీసుకోకపోవటం, సో ఇవన్నీ కారణాల వల్ల కూడా తొందరగా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇది ఇంత ఒక పక్కన పెడితే మానసికమైనటువంటి ఆందోళనలు కూడా నిద్ర సరిగ్గా రాక ఎక్కువగా చింత్యం అంటాం. చింత్యం వల్ల శరీరంలో రాజక పిత్తం పెరుగుతుంది, అంటే ఎక్కువగా పిత్తం అనేది పెరుగుతుంది వేడి. సో ఈ ఉష్ణత్వం వల్ల కూడా వైట్ హెయిర్ తొందరగా వచ్చేస్తుంది. అందుకే ఈ ఉష్ణత్వాన్ని తగ్గిస్తూ శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం ఇంత పూర్వం ఈ హెయిర్ యొక్క గ్రోత్ కోసం శిరోభ్యంగనం చేసేవాళ్ళు, అంటే తలకి రెగ్యులర్గా ఆయిల్ పెట్టడం జరిగేది, అలాగే పాదాభ్యంగనం చేసేవాళ్ళు, కాళ్ళకు కూడా మసాజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అసలు అవన్నీ ఎక్కడ చేస్తున్నారు? అసలు హెయిర్కి ఆయిలే పెట్టడం లేదు. పెడితే స్కూల్ పిల్లలకి చెప్తే ఏంటంటే అంతా జిడ్డుగా ఉంటుంది అని చెప్తున్నారు. సో అది వన్స్ ఒక ఏజ్ దాటిన తర్వాత హెయిర్ ఫాల్ అయిపోయిన తర్వాత బాధపడుతున్నారు, అప్పుడు హెయిర్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అప్పుడు ఉపయోగం లేదు. ఎందుకంటే శరీరంలో వాత ప్రకోపం పెరిగిపోతే ఇంకా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలాగే న్యూట్రిషనల్గా కూడా ఆహారంలో కూడా న్యూట్రిషనల్ డైట్ తీసుకోకపోవడం కూడా ఒక కారణం. పూర్వం విపరీతంగా ఏంటంటే పాలు తీసుకునేవాళ్ళు, నెయ్యి తీసుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా స్నేహయుక్త ఆహారాలు, అవే నరిష్మెంట్ని ఇచ్చేటువంటి ఆహారాలు. పాలల్లో ఉండేటటువంటి విటమిన్ ఏ అవ్వచ్చు, విటమిన్ ఈ అవ్వచ్చు, కాల్షియం అవ్వచ్చు, మెగ్నీషియం అవ్వచ్చు, జింక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తాయి. అలాగే ఆకుకూరల్లో పళ్ళల్లో ఇవన్నీ పిల్లలు ఇప్పుడు తినటం లేదు, తాగటం లేదు. ఎంతసేపు ఏంటంటే బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ వీటితో పాటు లేదంటే లిమిటెడ్గా నాన్ వెజ్కో లేకపోతే లిమిటెడ్ వెజిటేబుల్స్కో కన్ఫర్మ్ అయిపోతున్నారు. సో దానివల్ల ఏంటంటే పూర్తి స్థాయి పోషణ అందటం లేదు. మైక్రో న్యూట్రియంట్స్ అందితేనే మనకి చర్మ వ్యాధులు అనేవి లేదా పర్టికులర్గా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. సో న్యూట్రిషన్ విటమిన్ ఏ అవసరం, సో విటమిన్ ఈ అవసరం, అలాగే మెగ్నీషియం అవసరం, జింక్ అవసరం, కాల్షియం అవసరం, ప్రోటీన్ అవసరం.
సో ఇవన్నీ తగ్గిపోతున్నాయి, తినేటటువంటి ఆహారంలో తగ్గిపోతున్నాయి, ఇదే ప్రధానమైనటువంటి కారణం. ఓకే సార్, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అంటే ఎర్లీ స్టేజ్లో వైట్ హెయిర్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, వారికి ఎటువంటి చికిత్స అనేది మీరు చేస్తారు? అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయా ఈ ఆయుర్వేద విధానంలో? ఒకవేళ అది జెనెటికల్గా బాల్డ్నెస్ ఉన్నటువంటి పర్సన్స్ అయితే వాళ్ళ వంశపారపర్యంగా వచ్చే బాల్డ్నెస్ని అయితే ఆపలేం మనం. కాకపోతే వంశపారపర్యంగా ఉండే బాల్డ్నెస్ కానటువంటి వ్యక్తుల్లో ఒకవేళ పట్టతల వస్తుంది అన్నట్టయితే, లేదా హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందంటే ఖచ్చితంగా దాన్ని రికవరీ చేయొచ్చు, ఆపచ్చు. సో వైట్ హెయిర్ మాత్రం చాలా కష్టం, అంటే కష్టం అంటే ట్రీట్ చేయొచ్చు, బట్ ఆ పేషెంట్ చాలా కోఆపరేట్ చేయాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, వ్యవహారపు అలవాట్లు అంటే నిద్ర కానీ వ్యాయామంలో కానీ ఇవన్నీ కూడా మార్పులు చేయాలి, మంచి మెడిటేషన్ చేయగలగాలి, యాంగర్ కోపం ఉండకూడదు, కోపం ఎక్కువ పెరిగే వల్ల కూడా వైట్ హెయిర్ తొందరగా వచ్చేస్తుంది, అలాగే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఆహారపు అలవాట్లు మార్చమంటే తొందరగా, ఇప్పుడు నువ్వు కారం తినేవాళ్ళు ఏంటంటే కారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అది మార్చి సాత్విక ఆహారం రమ్మంటే ఒక మహా అయితే వారం 10 రోజులు చేస్తారు, తర్వాత చేయలే ఉంటారు. ఒక వైట్ హెయిర్ మళ్ళీ తిరిగి బ్లాక్ అవ్వాలి అంటే ఒక సర్టెన్ ఏజ్ లోపలే అవుతుంది, 15 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల వైట్ హెయిర్ వచ్చినట్టయితే ఈ ఆహార అలవాట్లు వ్యవహార అలవాట్లు మార్చితే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బ్లాక్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే మార్చరు, సో అది అవ్వదు. సో ఇంకొకటి చిన్న టెక్నిక్ ఒకటి ఉంది, యాక్చువల్గా రెడ్డివారి నానబోలు అని చెప్పి ఒక మొక్క ఉంటుంది, దాని యొక్క ఏదైతే లీఫ్ నుంచి అంటే ఇరపగా ఒక లిక్విడ్ లాంటిది వస్తుంది, అది ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ సింగిల్ హెయిర్ వరకు తీసి అక్కడ ఆ వైట్ హెయిర్ ఉన్న పోర్ దగ్గర కానీ ఆ లిక్విడ్ పెడితే మళ్ళీ బ్లాక్ హెయిర్ వస్తుంది. అది తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కాదు, 15 20 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది, టీనేజర్స్లో ఫాస్ట్గా వస్తుంది. సో ప్యారలల్గా న్యూట్రిషనల్గా ఉండే ఆహారం తీసుకోవడం కూడా వైట్ హెయిర్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు యాంగర్ కోపం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండకూడదు. ఇక ఎక్స్టర్నల్గా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళలో సహజంగా రెగ్యులర్గా ఏదైనా ఆయుర్వేదిక్ హెయిర్ ఫాల్ తగ్గించేటటువంటి ఆయిల్స్ వాడతాం, అలాగే కొన్ని హెర్బల్ హెయిర్ ప్యాక్స్ ఉన్న ఆయుర్వేదంలో అవి యూజ్ చేయడం వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఎన్ని రోజుల్లో చూడవచ్చు సార్ రిజల్ట్ అనేది? ఖచ్చితంగా ఒక 4 రోజుల లోపే హెయిర్ ఫాల్ ముందు అవుతుంది, తర్వాత హెయిర్ గ్రోత్ అనేది ఒక 2-3 మంత్స్ కి బాగా ఊడిపోయిన ప్లేస్ లో మళ్ళీ రీగ్రోత్ అవుతుంది, ఒకవేళ జెనెటికల్ కానటువంటి. సో మళ్ళీ హెయిర్ అనేది కొత్తగా జనరేట్ అవుతుంది ఖచ్చితంగా. ఆయిల్స్ నెంబర్ ఆఫ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, నీల బృంగార తైలం, బృంగరాజ తైలం, ఇలా లేదంటే మందార తైలం, ఇలా కొన్ని ఆయిల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది కాకుండా ఒకవేళ చుండ్రు ఉన్నట్టయితే చుండ్రుని మాత్రం ఎప్పటికప్పుడు నివారించాలి, చుండ్రు ఉంటే మాత్రం ఎప్పటికీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు. సో అది చుండ్రు నివారణ ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ఈ చుండ్రు అనేది లేకుండా మనం చూసుకోవాలంటారు? సో చుండ్రుకి సంబంధించి ఎలా అంటే ఏ విధమైన మందులు ఉన్నాయి సార్ మన ఆయుర్వేదంలో? చుండ్రు ఎక్కువగా రావడానికి కారణం ఏమిటి, మనకి ఏదైనా ఒక డస్ట్ పడినప్పుడు ఆ డస్ట్ని పూర్తిగా మనం వాష్ చేయగలగాలి, కానీ చాలామంది ఇప్పుడు మనం ఏంటి షాంపూకి ఎక్కువగా అలవాటు పడిపోయి ఉన్నాం. సో షాంపూ అనేది కూడా ఒక డిటర్జెంటే, సో అది కూడా ఒక ఆయిల్తో తయారవుతుంది, సో అది కూడా మళ్ళీ మనం దాంతో వాష్ చేయడం వల్ల కొంత సెడిమెంటేషనే తీయగలుగుతుంది తప్ప పూర్తిగా రూట్ నుంచి తీయలేదు. పూర్వం ఏంటి చుండ్రు తగ్గించుకోవడం కోసం, హెయిర్ గట్టిగా ఉండడం కోసం ఏమేం చేసేవాళ్ళంటే కరక్కాయ, ఉసిరికాయ, దానికాయ అంటే త్రిఫల అంటాం, ఈ త్రిఫలతో పాటు కుంకుడుకాయ పౌడరు అలాగే సీకాకాయ ఈ 5 కలిపినటువంటి షాంపూ న్యాచురల్గా తయారు చేసేవాళ్ళు. షాంపూ అంటే ఏం లేదు, ఈ 5 వాటర్లో బాగా మిక్స్ చేసి బాయిల్ చేసి ఒక లిక్విడ్గా తయారు చేసి అది రెగ్యులర్గా తలకు పెట్టుకొని హెడ్ బాత్ చేసేవాళ్ళు. సో దీనివలన హెయిర్ ఫాల్తో తగ్గడమే కాకుండా చుండ్రును బాగా నివారిస్తుంది. ఇది చాలా సింపుల్ మెథడ్. అయితే చాలామంది అనుకుంటారు ఈ కుంకుడుగా పెడితే హెయిర్ రఫ్ అయిపోతుంది అని, అది రాంగ్. ఎప్పుడైతే కుంకుడుగాయతో స్నానం చేస్తామో తర్వాత కొద్దిగా తడి ఉన్నప్పుడు కొంత ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ తీసుకొని దాన్ని ఆ తడి మీద రాసేయాలి, అదే హెయిర్ కండిషనర్ అనమాట. ఇప్పుడు హెయిర్ కండిషనర్స్ అని చెప్పి చాలా వాడుతున్నారు. మీరు కేరళలో చూసినట్టయితే మీరు మ్యాక్సిమం లేడీస్ అందరూ కూడా తడిగా ఉన్నప్పుడే ఆయిల్ రాసేసి దువ్వేసి గుడికి వెళ్ళడం అంతా కూడా మీరు గమనిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళ హెయిర్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా కూడా బ్లాక్గా పొడవుగా ఉంటుంది. కారణం ఏంటంటే రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ ఎవ్రీడే రాస్తారు, ఎవ్రీడే హెడ్ బాత్ చేస్తారు, హెడ్ బాత్ చేసిన వెంటనే కూడా చిన్న తడి ఉన్నప్పుడు దాని మీదే కోకోనట్ ఆయిల్ రాస్తారు, కూమింగ్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఉండడం వల్ల హెయిర్ ఎప్పుడు కండిషనర్గా ఉంటుంది,
ప్లస్ చిక్కు పడదు, గట్టిగా లాగినా కూడా హెయిర్ రూట్తో పాటు వచ్చేది. సో ప్యారలల్గా చుండ్రిపోతుంది. ఎలా అంటే ఎక్కువగా రెగ్యులర్గా మనకి సీకాకాయ, కుంకుడుగాయ, త్రిఫలచూర్ణం ఈ మూడు కలిపినటువంటి ఈ కషాయం ఏదైతే ఉందో అదే షాంపూ. పూర్వం అదే షాంపూగా మన వాళ్ళు వాడేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కెమికల్ రూపంలోనూ లైక్ షాంపూ రూపంలో వచ్చాయి కాబట్టి ఎక్కువ మందికి ఏంటవుతుందంటే చుండ్రు పూర్తిగా పోవటం లేదు, చర్మం కూడా పొడిబారిపోతుంది. కుంకుడుగాయతో చేయటం వల్ల చుండ్రు పోయి పొడిబారుతుంది, కానీ ప్యారలల్గా వెంటనే ఆయిల్ రాయిస్తే కండిషనర్గా హెల్ప్ అవుతుంది. ఇలా మనం చుండ్రు నివారించుకోవచ్చు.